ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి 3 ఎకరాల పైన ఈరోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కేటాయించడం, వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా 3 ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది. 100 కోట్ల రూపాయలు 0 వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నిటి కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే, నేను వచ్చిన తర్వాత ఒక కలం పోటుతోనే రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినాం. ఈరోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వం 2 జతల బట్టలు ఇస్తే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు. గతంలో వేరే వేరే వాళ్ళకు అవి కుట్టడానికి ఇచ్చేది, అన్ని రద్దు చేసి ఈ మహిళా సంఘాలకే అప్పచెప్తే స్కూలు తెరిచిన మొదటి రోజే 30 లక్షల డ్రస్సులు వాళ్ళకు మొదటి రోజే అందించి ఈ మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించారు. అంతకుముందు ఒక డ్రెస్సు కుడితే 25 రూపాయలు ఉండే, దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలకు ఆర్థికంగా మనం నిలబడాలి అని మేము విధానాలలో మార్పు తీసుకొచ్చినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.